ఆ అలరాజును భావి పల్నాటి ప్రభువుగా మీరు కూడా ఆశీర్వదించిన తర్వాత ఇక నేనేం చేయాలి? ఇన్నాళ్ళు మీరు మహారాజు నన్ను యువరాజు యువరాజు అని జోలపాటలు పాడారు. ఇప్పుడు ఆ అలరాజు ప్రభు అయితే ఇక నాకేముంది? ఏదీ లేదు, నిజమే. ఇదిగో భగవద్గీత. ఎందుకు? సన్యసించడానికా? సన్యసించడానికి కూడా ఒక అర్హత ఉండాలి నరసింహరాజా. అయినా ఇది సన్యాసులకే కాదు, సాహసవంతులకు కూడా అవసరమే. భారతవీరుడు అర్జునుడు చూడు, అర్జునుడు గీతోపదేశానంతరం బంధుత్వాలు మరచి అభిమానాలు విడిచి స్నేహాలు తృణీకరించి తాతలు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు పసిబిడ్డలు అనే భేదం లేకుండా అందరి తలలు సమంగా ఖండించి సామ్రాజ్య లక్ష్మిని సాధించుకున్నాడు. ఇది భారతంలో విషయం. నీకంతటి సాహసం ఉంటుందని నేను అనుకోను. ఎంతైనా పేరిందేవి నీకు ముద్దు బిడ్డే, నీకు మాత్రం ప్రేమ ఉండదు? ఉంటుంది. ముద్దు బిడ్డేమిటి మంచిగడ్డ? నా ఆశయానికి అడ్డు వచ్చిన వారెవ్వరి మీద నాకు ప్రేమ లేదు, అభిమానం లేదు, స్నేహం లేదు, బంధుత్వము లేదు. ఒక్కటడుగుతా అని చెప్పు, అలరాజును అడ్డు పెట్టడానికి సిద్ధపడగలవా? అడ్డు పెట్టడమేమిటి, అవసరమైతే హతమారుస్తాను. భేష్, ఇప్పుడు నువ్వు నిజంగా వీరుడు అనిపించుకున్నావు. ఈ మెప్పులెందుకు? కర్తవ్యం బోధించండి. బోధిస్తాను. వీరభద్ర, కాలకూట విషం. విషమా? ఎందుకు? భయపడకు, ఇది నీకోసం కాదు, నా అవసరం కోసం దాచుకున్నాను. నీ బుద్ధి విశేషంతో అన్యులకు తెలియకుండా సమయం చూసి ప్రయోగించు. పల్నాటి సింహాసనానికి అడ్డు తొలగించు. మహాప్రసాద్, ఇదే నాకు రాజ్యలక్ష్మిని సాధించే వజ్రాయుధం. పూర్తులైన మహారాజులకు అభివందనాలు. నాయనా అలరాజ, ఎన్నాళ్ళకెన్నాడు? మేడకలోని మన బంధుమిత్రులంతా క్షేమంగా ఉన్నారా? వారందరూ నీకు వినయపూర్వక నమస్కృతులు అందజేయమన్నా. నేడు మాకు నిజంగా పర్వదినం. మా అల్లుడు అలరాజు ఆగమనం మాకెంతో ఆనందంగా ఉంది. మన్నించండి మహారాజా, నేనిప్పుడు అల్లుడుగా రాలేదు, రాయబారిగా వచ్చా. అలరాజా, పల్నాటి మండలాధీశ్వరుల గారాల అల్లుడవు, రాతమల్లుడనే బిరుదు పొందిన మహావీరుడవు. ఎవరికో రాయబారినని చెప్పుకునే అల్పత్వం నీకెందుకయ్యా? నాగమ్మగారు, మీ వాత్సల్యానికి నా ధన్యవాదాలు. నేనిప్పుడు ఎవరికో రాయబారిగా రాలేదు, మా మణిదేవ మహారాజుల పక్షాన వచ్చాను. మహారాజా, సభికులారా, వచ్చితి రాయబారినై బ్రహ్మనయానతి మీద కయ్యపు చిత్తురగుతురో శుభము చేకుర భాగముతోడీరు పైపెత్తు అసులు చేసుకొని వ్యక్తము నచ్చిన సుంకమిత్రురో కచ్చకు కాల ద్రౌణి పని కావలనందురో ఏల్చి చెప్పుడి అర్థభాగమే కాకుండా సుంకాన్ని కూడా చెల్లించమన్నారా? అంతేనా, గురదాలు కూడా కట్టబెట్టమన్నారా? ఇచ్చేవారుంటే పుచ్చుకునేవారి దోషమే ఉంది యువరాజ. నాగమ్మగారు, సంధితో మీరు ఇవ్వకపోతే సమరంలో మేమే పుచ్చుకుంటాం. దేశం కోసం పదులు కత్తులకు ప్రాణాలు అర్పించడానికి మా వీరు ఎన్నడూ వెనకెళ్ళలేదు. ఈ ఉత్తర కుమార ప్రజ్ఞలు మేము చాలా విన్నాం. ఏమన్నా అలుకమై బ్రహ్మనాయుడు ఖడ్గముందు సప్త సముద్రము జలధరింపు చెండాలు రంగోడి చాపకోడు భుజించు చెవట కెట్ల ధరులో సాగరములు అలుగరేగిన సింహమగు బాలచంద్రుండు అరుల పుల్లల బంతులాడగలడు వెలది సబ్బాసాని వలపుటు చులబడ్డ
విచకాడహ దండి వీరుడగనే ఓరాడి పులిటి వెప్పులి దున్ను కొని తెచ్చు కనమదాసు అమరధీకరుడు సుమ్ము కడజాతి వానితో కయ్యమా శివ శివ చెప్పంగ నీకెట్లు సిగులేదు ముక్కంటి కంటి నిప్పున దూక జరవని కొమ్మన్న పగవారి దుమ్ము చేయు కొమ్మన్న గుడి మీ మన్న ఎగును కట్టి కుంక ప్రవేశింప లంక కాదు ఆడు దానవు నీకెట్టు లద్దమగును యుద్ధగాంగేయులైన మానుల చరిత్ర అపర సాంభవి అయిన నాగాంబ వద్ద తగదు పగడంగా మా చెల్ల మగతనంగు వాడదానికి నీకు ఇంత అహంకారం పనికిరాదు అతి త్వరలో దీనికి తగిన ఫలితం అనుభవిస్తాం అలరాజు శాంతించురాయన వారు నిజంగా శాంతినే కోరితే ఏ కపల్నాటిని శాఖలు చేసి అన్నదమ్ముల మధ్య అనివార్యమైన కయ్యాన్ని ఎందుకు పెంచుతాడు ఆ బ్రహ్మన్న నాగమ్మ శాంతి కాపురైన మా బ్రహ్మన్న గారి పేరు ఉచ్చరించడానికి కూడా అనేవంటి మాయవారి తలాసరి అలరాజ అల్లుడమని ఆలోచిస్తున్నాం లేకుంటే మా సమక్షంలో మా మహామంత్రిని అవమానించినందుకు తగిన ఫలితాన్ని అనుభవించేవారి కుందేకి కుప్పి గంతుల కు సింహాలు బెదరిపో ఏ మహారాజా తండ్రి కుదరదు కుదరబోదు అయితే ఇక మిగిలింది యుద్ధమే అందుకు మేము సిద్ధమే శాస్త్రం ఉంటే సమర క్షేత్రంలో కలుసుకుందాం శివ శివ ఆ కులభ్రష్టుడితో యుద్ధం మగువల్ సిగ్గుల కత్తి బట్టి ఎటులో మంత్రిత్వమాజించి దేవగురుందు తల వంచి మొట్టదగు మా బ్రహ్మన్ననే సిగ్గితే పొగరు బట్టి కుతంత్రములు సలిపి నిప్పులు తల్లి పల్లాటికింత అవతాత్రం కలిగించు నీ చిరము బ్రయ్యం చేసు దుశ్చారిణి ఉన్మాదాలు ఉద్రేకం దారుణం ఇది మహాదారుణం ఇది సంధ్యా సమరమా నాగమ్మ గారు మన్నించు ఎంత పనిచేశావు నాయన పెద్దవాళ్ళను అవమానించడానికే వచ్చావా ఈ పలనాటి రాజ్యాన్ని నీ చేతుల్లో పెట్టబోతున్నా అర్ధభాగాన్ని ఉంచుకున్నా పంచుకున్నా మాకు అభ్యంతరం లేదు ఒక్కగానొక్క కూతురు 7 సంవత్సరాలుగా నీ ఎడబాటుతో శోకమూర్తిలా వినిపిస్తోంది ఒక్కసారి అంతఃపురానికి వెళ్ళిరానైనా మన్నించండి మామయ్య గారు మా మణిదేవ మహారాజు మా చెర్ల సింహాసనం అధిష్ఠించే వరకు మాకి ఎడబాటు తప్పదు అంత కఠినంగా మాట్లాడకు నాయన పోని విందైనా స్వీకరించు క్షమించండి నాయన ఫలరసమైనా తీసుకుని వెళ్ళు నన్ను బలవంత పెట్టకండి చూడు నాయన అల్లుడు అత్తవారింట మంచినీళ్ళైనా ముట్టలేదంటే సాటి వారి రోజు నాకెంత తల ఉంది నన్ను ఇలా అవమానించిన నీకు భావ్యమేనా నరసింహ చూస్తారేమయ్యా వెళ్ళు అల్లుడిని సత్కరించి పంపటం అని విధి అలాగే అన్నగారు ఇంతవరకు నువ్వు రాయబారిగా నేను మంత్రినిగా చాలా మాట్లాడుకున్నావు ఇక అవన్నీ మర్చిపో మన బహుకరించు అల్లుడు యువరాజా ముందు పెద్దలు పెద్దలు
అలరాజా మన పెద్దలు చెప్పిన మాట ఏమిటి మీ పెద్దలు చెప్పిన మాట ఇక్కడ అన్నపానీయాలేవి అంటరాదు కన్నమదాసు ఏమిటి నీ అంటున్నది నా అల్లునకు నేను అపకారం చేసుకుంటానేనా సరే నాయన నీవు ఈ పాత్రను తీసుకో శివ మామగారు ఇక మాకు సెలవే తెలుసు మంచిది ఆయన మామ అల్లుళ్ళ మధ్య మనస్పర్ధలు పెంచడానికి కాకపోతే ఈ రాయబారం నడపడానికి బ్రహ్మన్నలు కొమ్మన్నలు ఏమైనారు అవును నాగమ్మ గారు మాకు అలానే అనిపిస్తుంది పెంచిన తండ్రి మాకు ఇలా విషం పెడతాడని మీరు ఎన్నడూ ఊహించలేదు నాగమ్మ గారు మీరు ఆ విషపాత్రను అన్నగారికి ఇప్పించారెందుకు అలరాజుకి ఇచ్చే పానీయాన్ని కన్నమదాస్ అడ్డు పెడతాడని నాకు బాగా తెలుసు అది చూసి మహారాజు తన చేతి మీదుగానే విషపాత్రను అలరాజుకు అందిస్తాడని కూడా తెలుసు నేను ఊహించినట్లే జరిగింది